రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి 3 నెలల కిందటే చెప్పింది. అప్పుడు ప్రభుత్వం ఆ వార్తను ఖండించింది. అంతా బాగానే ఉందని, ఎలాంటి సమస్య లేదని తేల్చేసింది. ఇప్పుడు 3 నెలలు తిరక్కముందే ఆర్థిక పరిస్థితి బాగోలేదని సీఎం అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. 7.5 నుంచే మాంద్యం ప్రభావం ఉందని ప్రకటించారు. నెలల క్రితం దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిసిన తరుణంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఖజానా ఉల్టా పల్టా శీర్షికతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్పింది. రాష్ట్ర ఆదాయం ఘోరంగా పడిపోయిందని, ప్రభుత్వం చెల్లింపుల సంక్షోభం ఎదుర్కొంటోందని, జీతాలకు సంక్షేమ కార్యక్రమాలకు కూడా వెతుక్కోవాల్సి వస్తుందని చెప్పింది. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం విలేకరుల సమావేశం పెట్టి ఖండించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఏకంగా 15% వృద్ధి రేటు సాధించిందని ఆర్థిక శాఖ అధికారులు స్వయంగా ప్రకటించారు. పన్ను ఆదాయం 14.5% పెరిగిందని, రైతు బంధు సహా ఏ పథకానికి నిధుల కొరత లేదని భరోసా ఇచ్చారు. ఇది జరిగిన కేవలం 3 నెలలకే రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని, పన్ను ఆదాయం తగ్గిపోయిందని సీఎం కేసీఆర్ తాజాగా తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. 7.5 క్రితమే దేశంలో ఆర్థిక మాంద్యం మొదలైందని, దాని ప్రభావం బడ్జెట్ పై ఉందని సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి తెలంగాణ మిగులు బడ్జెట్ తో ఉందని సీఎం ఘంటాపథంగా చెప్పేవారు. పన్ను వృద్ధి రేట్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామంటూ ప్రకటించేవారు. రుణాల కోసం వెళ్లినప్పుడు తమది పరిపుష్టమైన ఆర్థిక వ్యవస్థ అని చెప్పేవారు. 6 ఏళ్లలో పరిస్థితులు మారాయి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దిగజారింది. అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు బిల్లులు చెల్లించలేని స్థితికి వచ్చింది. వేగంగా 27,000 కోట్ల బిల్లులు పేరుకుపోయి కాంట్రాక్టర్లు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. వనపర్తి వంటి జిల్లాల్లో తమ బిల్లులు చెల్లించాలంటూ బ్యానర్లు కట్టి ధర్నాలకు దిగారు. పేద బడుగు వర్గాలకు ఇచ్చే ఆసరా పెన్షన్ల విషయంలోనూ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెలకు 1,000 రూపాయల చొప్పున ఇచ్చే ఈ పెన్షన్లను కూడా 2 నెలలకోసారి అందజేసింది. దీంతో ఆసరా పెన్షన్దారులు నానా తిప్పలు పడ్డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు బంధు పథకం కింద కూడా సకాలంలో నిధులను జమ చేసే పరిస్థితి లేదు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఇప్పటికీ 2,000 కోట్ల మేర బకాయిలున్నాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద పేదింటి అమ్మాయిల పెళ్లిళ్లకు అందించే ఆర్థిక సాయము సకాలంలో అందడం లేదు. 40,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి వాస్తవ పరిస్థితులను వదిలేసి ప్రతిసారి మిగులు రాష్ట్రమని చెప్పుకుంటూ పోతే మొదటగే మోసం వస్తుందన్న విషయాన్ని కేసీఆర్ గ్రహించినట్టున్నారు. బడ్జెట్ రూపకల్పనలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. బడ్జెట్ ను తగ్గించి వాస్తవ రాబడుల ఆధారంగా కేటాయింపులు జరిపారు. రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు, ప్రభుత్వంలోని ముఖ్యులు ఇచ్చిన సలహాలతోనే కేసీఆర్ తన పంతాను మార్చుకున్నట్లు తెలుస్తుంది. ప్రతిసారి మిగులు రాష్ట్రం నిధులకు కొదవలేదు. రాబడులు ఆశాజనకంగా ఉన్నాయంటూ ప్రకటించే వైఖరిని మార్చుకోకపోతే డబ్బులు ఉండి ఇవ్వడం లేదని, ప్రజలు అపోహలు పెంచుకునే ప్రమాదం ఉందని ప్రభుత్వంలోని ముఖ్యులే హెచ్చరించారు. ప్రజలకు వాస్తవాలు చెబుతామంటూ సూచించారు. దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొన్న పరిస్థితుల్లో వాస్తవ బడ్జెట్ ను రూపొందించుకుందామని సలహా ఇచ్చారు. రాష్ట్ర స్వీయ పన్నులు, కేంద్ర పన్నుల్లో వాటా ద్వారా ఎంత మేర నిధులు వస్తాయి, కేంద్ర గ్రాంట్ల వల్ల ఏ మేరకు ప్రయోజనం ఉంది అన్న వాస్తవాలను గ్రహించి బడ్జెట్ కు రూపకల్పన చేశారు. కేంద్రం నుంచి సరైన ఆర్థిక దన్ను లభించినందున ఇతరత్రా ఆదాయ మార్గాలను అనుసరించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. భూముల అమ్మకం ద్వారా అదనపు వనరులను సమకూర్చుకుంటామని అసెంబ్లీలో ప్రకటించారు. కోర్టు వివాదాల్లో ఉన్న పలు భూములు క్లియర్ అయ్యాయని, వీటి ద్వారా నిధులు సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఇప్పటికే HMDA భూ విక్రయాలపై దృష్టి సారించింది. కోకాపేట ప్రాంతంలోని ప్రభుత్వ భూములను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని రాబట్టాలని యోచిస్తుంది. వాస్తవాలకు అనుగుణంగా కేసీఆర్ బడ్జెట్ ను రూపొందించడం పట్ల కొంత సానుకూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు.